హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మార్నింగే మా పవిత్ర ఏడుస్తూ అలిగి ఇలా ఉందన్నమాట, ఏడుస్తుందన్నమాట తను. మార్నింగే నేను ముగ్గు పెట్టేసాను. ఇది మొన్నటి వ్లాగ్ అండి, నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. అయితే ఎందుకు అలిగిందంటే, పొద్దున్నే మా ఊర్లోకి బుడగలు అమ్మే వాళ్ళు వచ్చారన్నమాట. అవి బుడగలు కొనమనని ఇక పొద్దున్నే పేచి పెట్టేసింది. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళొస్తారు వద్దమ్మా అని అంటే ఇంకా అలిగి, పిల్లలంటే తెలుసు కదా ఇంకా అలుగుతారు, ఇంకా అలిగి కొంటావా కొనవా అనని ఇంకా ఏడుస్తుందన్నమాట. ఇంకేమో ఏం చేయను, ఇంకా బాగా ఏడ్చేస్తుంది కదా అని అనేసి తీసుకున్నాను అన్నమాట. వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు తీసుకున్న బుడగలు అమ్మేవాళ్ళు. ఇక్కడ చూడండి ఇవిడి ఎంత అప్పుడు దాకా ఏడ్చి ఏడ్చి చూడండి మొహం ఎలా వాసిపోయిందో. ఆ బెలూన్ కొని ఇచ్చిన వెంటనే చూడండి ఎంత హ్యాపీగా అదేంటి ఆడుతుందో దాంతో. సో అలాగే ఇంకా పిల్లలంటే ఇంకా ఏదైనా వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా, వాళ్ళు అడిగింది కొనకపోయినా అలాగే పిచ్చి పెట్టేస్తూ ఉంటారా. మా పెద్ద బాబు కానీ పాప కానీ దేనికి పేచి పెట్టరండి, ఇవి బాగా గారమ్మాట అందుగురించి పేచి పెట్టేస్తుంది. వాళ్ళ డాడీ ఉంటే ఇచ్చేసేవారు, మా వారైతే అప్పటికే వెళ్ళిపోయారన్నమాట మార్నింగ్. వారు వెళ్ళిపోయిన తర్వాత అన్నమాట ఇది. ఇక్కడ చూడండి మన బర్డ్స్ అనేవి పొద్దున్నే అన్నమాట వాటికి వాటర్ అనేది ఫుడ్ అనేది నేను పైనంతా అయిపోయిన ఎయిట్ ఆ టైంకల్లా రెండింటికి పెట్టేస్తానమాట. ఇక అవి తింటూ ఇక ఉంటాయన్నమాట అలాగా. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కింద పొంగడాల కింద వేసానమాట ఇవి, అదే బజ్జీల కింద వేసాను, పల్లీల పచ్చడి చేశానండి. అయితే ఇంకా రైస్ అయితే వండేసాను, అది క్యారెజ్ గురించి, క్యారెజ్ పెట్టడం కోసం వారికి అయితే రైస్ అయితే వండేసాను. అలాగే ఆలు ఫ్రై అనేది చేశాను అన్నమాట. పప్పుని బీరకాయ అనేది కర్రీ అనేది వండాను. అలాగే యాజ్ యూజువల్ మనకి కాంబినేషన్ ఏంటంటే ఇంకా తర్వాత పెరుగు అన్నమాట, పెరుగు అనేది తోడు పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి గ్రీనరీ అనేది బాగుందని అనేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట నేను. అయితే మా వారైతే మార్నింగ్ వెళ్ళిపోయారు, నేను ఇంటికాడ పనంతా మిగతా పనంతా కంప్లీట్ చేసుకుని నిడదోలు అయితే మళ్ళీ వెళ్తాను అన్నమాట. దేనికోసం అంటే మా బాబుకి అదేంటి బర్త్డే కాబట్టి కేక్ అనేది ఆర్డర్ చేద్దాము అని అనేసి అనుకుంటున్నాము. అది గౌరీపట్నం వెళ్ళాలని ప్లాన్ అన్నమాట, అక్కడ కేక్ కటింగ్ చేయించాలని అనుకుంటున్నాము మేము. దాని గురించి అనేసి మనం మొన్నసారి మా పాప బర్త్డే కేక్ తీసుకొని తెచ్చారు ఆయన, ముందే చెప్పాలి అంటే ఈ కరోనా గురించి అప్పటికప్పుడు ఉండట్లేదు అని అన్నారన్నమాట. దాని గురించి అని అనేసి చూడండి ఇక్కడ పనులు చేస్తున్నారు. అది చాలా అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా పచ్చదనం, వ్యూ అనేది చాలా బాగుందని అనేసి ఇంకా నేను ఇదంతా షూట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, పని చేసుకుంటా మార్నింగే అది నేను వీడియో అనేది తీసి క్యాప్చర్ చేశాను, తీసాను, ఆటోలో వస్తూ తీసానండి. మా వారైతే మార్నింగ్ వెళ్ళిపోయారు, నేను ఇంకా ఆటోకి అయితే వెళ్తున్నాను అన్నమాట. నడుదలో అయితే వెళ్ళి ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే మా బాబుకి ఏదైతే చాక్లెట్స్ అని ఇంకా స్వీట్స్ అని ఉంటాయి కదా అవి తీసుకుందామని అనేసి ఇంక నేను అయితే వెళ్తున్నాను అన్నమాట. వచ్చేసామండి ఇంకా షాప్లో అయితే చూపిస్తున్నాను, షాప్ చూపిస్తున్నాను మీకు. బేకరీ ఇది చాలా బాగుంది అన్నమాట. మొన్నసారి తీసుకొచ్చింది అయితే కొత్తపల్లి నుంచి తీసుకొచ్చారు మా వారు. ఇక్కడ కూడా బాగుంటుంది, అప్పుడప్పుడు కొత్తపల్లిలో మనకి ఆర్డర్ చేసేటప్పుడు ఒకవేళ మనకి తీసుకోపోతే ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. దాని గురించి అయితే ప్రస్తుతానికి అయితే మా పిల్లలకి అయితే ప్యాక్ చేపిస్తున్నాను, కేక్ అయితే చెప్పాను అన్నమాట, ఆర్డర్ అయితే ఇచ్చాము కేకు. ఇక్కడ వచ్చి మంచి టిప్ అన్నమాట, కత్తిరీలు అనేవి పదును తగ్గిపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు. పదును అనేది చాలా బాగుంటుంది, పదును అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. నేను ఇక్కడ కత్తిరీ అనేది కట్ అవ్వట్లేదు, చూపిస్తున్నాను చూడండి
అసలు గట్టిగా బలవంతంగా పెట్టి నేను కట్ చేస్తున్నా సరే అది అవ్వట్లేదు మొట్టమొదటి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నానో అది అవ్వట్లేదు. నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఇలాగే 10 తగ్గినప్పుడల్లా ఒక రాయి అనేది తీసుకుని దానికి సాన పడతాం అంటారు కదా అలా చేసేదాన్ని. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకునే కొలు ఎక్స్పెరిమెంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది కదా దాని గురించి అనేసి ఇక్కడ నేను 10 అనేది తగ్గిపోయింది అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను అస్సలు కట్ అవ్వట్లేదు చూడండి 10 తగ్గిపోయింది నేను. అది ఎండుమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇలా కట్ చేసేటప్పుడు కట్ చేస్తూ ఉంటాను కదా 10 అనేది పోయిందన్నమాట. షార్ప్నెస్ అనేది తగ్గిపోయింది. నేను ఇక్కడ వేస్ట్ ఇది మాట కప్పు అనేది పింగాణి కప్పులు ఉంటాయి కదా అది వేస్ట్ ఇది ఒకటి పక్కన పెట్టుకుంటూ ఉంటాను పోయిన తర్వాత అది పట్టుకుని ఇది విరిగిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటాను. దేనికైనా వేరే డబ్బాల్లో గట్టా అయినా యూస్ చేస్తూ ఉంటాను పప్పులు దాంట్లో పెట్టడానికి లేదంటే ఇలాగ 10 పెట్టడానికి యూస్ చేస్తూ ఉంటాను. అలాగే మనం టాబ్లెట్స్ తీసుకుని ఉంటాయి కదా అది ఏంటిది కోటింగ్ తోటి ఉంటుంది కదా ఇవి నేను పడేయకుండా ఉంచుతాను ఎప్పుడు కూడా. ఏంటంటే 10 తగ్గినప్పుడల్లా కూడా మనం ఇవి కట్ చేసేసామనుకోండి ఎక్కువసార్లు కట్ చేసే కొలుసు రాపిడికి అవి చక్కగా కత్తిరి అనేది 10 అనేది పెరుగుతుంది అన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను కాబట్టి అది మీకు టిప్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ నా హెడ్ఏక్కి సంబంధించిన టాబ్లెట్స్ అన్నమాట ఇవన్నీ పెట్టి నేను పక్కన పెట్టాను అన్నమాట. ఇవి టిప్ అనేది మీకు చూపిద్దాము యూజ్ అవుద్ది ఒకళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని అనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా చూపిస్తున్నాను ఇప్పుడు కట్ చేశాను కదా చూడండి ఎంత షార్ప్గా అనేది కట్ అయిపోయిందో చూడండి. ఇందాక నేను ఎంత బలవంతంగా కట్ చేస్తే కట్ అయ్యింది ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా కట్ అయ్యిందో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా ఈజీగా కట్ అయిపోయింది చూసారా. ఇలాగ మనం బాగుందన్నమాట బాగా కట్ అయిందని చూపిస్తున్నాను మీకు. అలాగే కత్తిరిని మనం దీనికి వేసి కూడా ఏంటంటే కప్పుకు కూడా ఇలా అన్నమాట అంటే షైన్ చేసుకోవడానికి కోసం అనేసి అటు ఇటు రెండు సైడ్లు కూడా మనం నేను చెప్పిన విధంగా చేస్తే 10 అనేది అంటే అలా లోతుగా పెట్టి అంటేనే దాని షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి అలా అయితే నేను ఎప్పుడు కూడా లేకపోతే మనకి ఒకసారి టాబ్లెట్లు అట్లా మనం ఏం చేస్తాం వెంటనే పడేస్తూ ఉంటాం అలాంటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇంకా షార్ప్నెస్ వచ్చేసిందన్నమాట చూడండి ఇలా ఎంత చక్క ఇలా అన్నం అంతే జస్ట్ చాలా ఈజీగా కట్ అయిపోయింది. అలాగే మనకి కూరగాయలు కట్ చేసుకోవడానికి చాకు అలాగే మనకి ఇలాగ 10 తగ్గిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకొని చక్కగా మనం ఏంటంటే ఇలా 10 పెట్టుకుంటే చాలా ఈజీగా అనేది 10 అనేది పెరుగుతుంది అన్నమాట. పోయిన కప్పును తీసుకున్నానని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి దాన్ని ఇంకా మనం ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసుకుని నేను ఇక్కడ చాకులు అనేది చేస్తున్నాను అనమాట షైన్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ చూడండి రెండు కూడా ఎట్ అ టైమ్ రెండు కూడా చాలా షార్ప్నెస్ అనేది చూడండి. ఇందాక నేను ఎంత ఇలా చూపించాను అది షార్ప్నెస్ అయ్యిందనని మీకు తెలిసిపోతూ ఉంటుంది. చూపిస్తున్న దగ్గరగా అంటే చూపిస్తున్నాను చూడండి చాలా పదునుగా అయిందన్నమాట అది చూపిస్తున్నాను ఇక్కడ మీకు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కింద నా వీడియో వచ్చేటప్పుడు కింద రెడ్ కలర్ అనే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ అనేది ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది కాబట్టి త్వర త్వరగా నా వీడియో అనేది చూడొచ్చు. నేను ఇక్కడ వీడియో అనేది ఇంకా లాస్ట్ ఇంకా చూపిస్తున్నాను ఇంకా అయిపోయింది ఇదేనండి వాళ్ళకి వీడియో అయితే ఇదే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ చూసేవారు నందు తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.